ఓ పక్కన సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి సంప్రదాయాల పేరుతో ఇది ఈ వ్యాపార వ్యవహారాలలో మార్పు కావాలని కోరుకుంటాం. ఆ మార్పు తీసుకొచ్చినప్పుడు తిట్టిపోస్తాం. నోట్ల రద్దయినా జిఎస్టీ అయినా ఇప్పుడు అగ్రికల్చర్ సిస్టమ్ ఫార్మర్స్కి సంబంధించిన పెట్టినా ఏది పెట్టినా తిట్టిపోస్తాం. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కొంతమంది స్వార్థపరులు తప్పించి అది చాలా మంచి పని అన్నటువంటిది తేల్చి చెప్పారు. అట్లాగే మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా దీన్ని రైట్ చేశారు. ఒకే దేశం ఒకే మార్కెట్ అక్కర్లేదు అనేది అసలు విషయమే కాదు. ఈనాడు కూడా వ్యవసాయ ఉత్పత్తులకి ఒకే దేశం ఒకే మార్కెట్ ఉంది, కానీ మార్కెట్ సెస్ కట్టిన తర్వాతనే వ్యవసాయ ఉత్పత్తులు తరలించాలి. ఈ చట్టంతో మార్కెట్ యార్డ్ వెలుపల కొన్న వ్యవసాయ ఉత్పత్తులకు సెస్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతే తేడా. వ్యవసాయ రంగంలో ముఖ్యంగా గోడౌన్ల నిర్మాణాల్లో పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలతో పెట్టుబడులు అవసరమా లేదా, ఆ పెట్టుబడులు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయా, ఉంటే అవసరమైన స్థాయిలో గత 70 ఏళ్లలో ఈ పెట్టుబడులు ఎందుకు రాలేదు, ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టినప్పుడు పెట్టే విధంగా కార్యాచరణ బడ్జెట్ లేనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు, ఆ పెట్టుబడి ప్రైవేట్ రంగం నుంచి వస్తే నష్టమేంటి, గిడ్డంగి సౌకర్యాలు పెరగడం, ప్రాసెసింగ్ పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలు పెరగడం ఇటు రైతుకి అటు వినియోగదారుడికి మేలు చేస్తాయి, తాను పెట్టా పెట్టదు ఇంకొకరిని పెట్టానివ్వదు అనే విధంగా సాగే ఈ కుహనా సామ్యవాద సిద్ధాంతాల మూలంగానే వ్యవసాయ రంగ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ఇది ఇంతకుముందు ఆ బిల్లులో ఉన్నటువంటి దాంట్లో ఇంకా చర్చ జరగాలని మనం గతంలో కూడా అనుకున్నాం. రైతులు వీళ్ళు కూడా స్పందిస్తే బాగుంటుందని కొంతమంది స్పందించినవి కూడా మనం పోస్ట్ చేసాం. ఇక్కడ ఐవైఆర్ కృష్ణ గారు బీజేపీ కానీ పార్టీ తరంగా పెద్దగా ఇది లేదు. ఆయన ఐఏఎస్గా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇక్కడ పంచుకున్నారు. జేపీ గారు కూడా దాన్ని సమర్థించారు. వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు, దాంట్లో ఇంతకుముందు ఆ వ్యతిరేకించే వాళ్ళ వాదన కూడా మాట్లాడుకున్నాం.